శ్రీసత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బుల్లెటిన్ ముందుగా హెడ్లైన్స్. పరిశ్రమలను విరివిగా నెలకొల్పడంతో పాటు వాటి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. సీనియర్ రాజకీయ నాయకులు పాటిబండ్ల గోపాలస్వామి కన్నుమూత. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో స్వగృహంలోనే తుదిశ్వాస విడిచిన పాటిబండ్ల పలువురు ప్రముఖుల నివాళి. పవన్ కళ్యాణ్ కు పెరుగుతున్న జనాదరణ ఓర్వలేక వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని విమర్శించిన జనసేన నాయకులు పాకనాటి గౌతమ్ రాజు, విజయ్ కుమార్. కాలంలో వేగం పెరిగిన నేపథ్యంలో తరచూ ఒత్తిడికి గురవుతూ పదిలంగా ఉండాల్సిన గుండెను నిర్లక్ష్యం చేస్తున్నారు. గుండెతో ఆత్మీయ బంధం ఏర్పరచుకోండని వరల్డ్ హార్ట్ డే నినదిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. పరిశ్రమలను విరివిగా నెలకొల్పడంతో పాటు వాటి అభివృద్ది లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో జిల్లా స్థాయి పరిశ్రమల అభివృద్ది కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లా పారిశ్రామికాభివృద్దిలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏపీఐసీసీ పరిశ్రమల కారిడార్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి పెట్టాలని తెలిపారు. పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ అన్నారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద 19.90 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ సంబంధిత దస్త్రాలపై కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. సింగిల్ డెస్క్ విధానం కింద కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్, పంచాయతీ శాఖలు కలిసి పనిచేయాలన్నారు. పరిశ్రమల స్థాపనలో కాలుష్య నియంత్రణ, పర్యావరణ, పంచాయతీ శాఖల అనుమతులు త్వరగా ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని కలెక్టర్ తెలిపారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల స్థాపన కోసం దొనకొండ, నిమ్స్ భూ కేటాయింపుపై ఆరా తీశారు. సింగరాయకొండ, చీరాల ఆటోనగర్లోనూ ఏపీఐఐసికి కేటాయించిన భూమిని ఆక్షన్ వేయాలన్నారు. పరిశ్రమలు అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను రూపొందించిందన్నారు. ఆ మేరకు ప్రభుత్వం అన్ని వనరులను సమకూర్చుతుందని ఆయన వివరించారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో చర్చించారు. పరిశ్రమల పరిధిలోని ఖాళీ స్థలాలకు పన్ను వేయరాదని పారిశ్రామికవేత్తలు కలెక్టర్కు విన్నవించారు. ఏపీఐఐసిలో చివరి భూములను ఎస్సీ ఎస్టీలకు కేటాయించడం ద్వారా అభివృద్ధి చెందలేకపోతున్నారని వివరించారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు భూమి కేటాయింపుల్లోనూ తక్కువగా ఉంటుందని ఆయన దృష్టికి తెచ్చారు. సమావేశంలో జేసీ కృష్ణవేణి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ చంద్రశేఖర్, ఏపీఐఐసి జెడ్ఎం శ్రీనివాసరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ నాగిరెడ్డి, డీపీఓ నారాయణరెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, ఎల్డీఎం యుగంధర్ రెడ్డి, మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడీ ఉపేంద్ర కుమార్, కమిషనర్ కె భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కి ఇలాంటి ఏ జియో ప్రకారం క్యాల్కులేట్ చేస్తున్నారని జియో చదవండి చెప్తారు. ఫస్ట్ రీడ్ ద జియో, అందు వస్తే ఎందుకు, ఎన్ని, ఎట్లా క్యాల్కులేట్ చేశారు, వాట్ ఈస్ ద బేసిస్, అప్పుడు అర్థం చేసుకొని వీ కెన్ రైట్ దట్. చేస్తే ఏ పేరు మీద ఇచ్చారు, ఎవరికి ఇచ్చారండి? మరి ఇంకొకటి ఇట్లా వచ్చింది, ఇక్కడ యూనిట్ ఒకటే, పార్ట్నర్స్ ఇద్దరు, పెట్టి చేసిన తర్వాత యువర్ ఇష్యూస్ యూ క్యాన్ పుట్ అప్ ఇన్ దిస్. సో ఫాలో అప్ మీటింగ్ లో నాన్న జరిగిపోతుంది. వాట్ ఆర్ ది ఇష్యూస్, ల్యాండ్ ఇష్యూస్, ఎక్కడెక్కడ ఏం అడగారు, ఎక్కడ రెక్విజిషన్ ఉంది, రెక్విజిషన్ ఇచ్చారు, మీరు అడుగుతున్నారు కదా, మాకు ల్యాండ్ కావాలి, ఏంటి, ఎక్కడ ఏంటి, త్రీ ప్లేసెస్ లో ఉంది సార్, అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వాలి సార్, నేను ఫామ్ లో అది కొట్టేయండి సార్, అది వారు కూడా రిపోర్ట్ నాకు ఇచ్చారు సార్, అది ఒక డిలీట్ చేయాలి సార్, సపోజ్ రిజిస్టర్ దగ్గర పంపిస్తే అయిపోతుంది సార్. లైక్ అదే ఎలినేషన్ అయిందా? అయిపోయింది సార్. ఎలి జియో వచ్చిందా? ఎలినేషన్ జియో వచ్చిందండి గవర్నమెంట్ నుంచి, ఏపీఐసీకి వచ్చింది సార్. పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్, సీనియర్ రాజకీయ నాయకులు పాటిబండ్ల గోపాలస్వామి కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున సంతపేటలోని ఆయన స్వగృహంలో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. చీరాల శాసనసభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తికి స్వయాన మేనమామ, భార్య, ముగ్గురు పిల్లలు ఉన్న గోపాలస్వామికి పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. సీనియర్ రాజకీయ నాయకులు పాటిబండ్ల గోపాలస్వామి జులై 31, 1932 ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం సమీపంలోని భీమవరం గ్రామంలో జన్మించారు. ఆయన రైతు కుటుంబంలో జన్మించినప్పటికీ రాజకీయంగా కీలకంగా మెలిగారు.
రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. కాంగ్రెస్, లోక్సత్తా, బీజేపీ పార్టీలలో పనిచేశారు. రాజకీయాలలో కీలకంగా మెలిగే రోజుల్లో ఇందిరాగాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు తదితర ప్రముఖ నాయకులు వివిధ సందర్భాలలో ఆయన ఇంటికి వచ్చారు. రాజకీయాల్లో మంచి విశ్లేషణ చేయగల దిట్టగా పేరుంది. కరణం బలరామకృష్ణమూర్తి ఎన్నో సందర్భాలలో తన మేనమామ పాటిబండ్ల గోపాలస్వామి వద్ద సలహాలు తీసుకునేవారు. రాజకీయంగా సమస్యలు వచ్చినప్పుడు గోపాలస్వామిని సంప్రదించేవారు. లోక్సత్తా పార్టీలో కొనసాగుతున్నప్పుడు పలు సందర్భాలలో జయప్రకాష్ నారాయణ ఆయన ఇంటికి వచ్చారు. తుది శ్వాస విడిచే వరకు కూడా రాజకీయాలలో కొనసాగారు. రాజకీయాలలో క్రియాశీలకంగా లేకపోయినప్పటికీ ఆయన అందరితో సంబంధాలు కలిగి ఉన్నారు. భార్య అంజనీ శేషకుమారి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. అల్లుడు రామారావు ఆదాయపు పన్ను శాఖ ట్రైబ్యునల్ మెంబర్గా కొనసాగుతున్నారు. మరో అల్లుడు సప్తగిరి రైస్ మిల్ అధినేత సుబ్బారావు అలియాస్ బాబు. ఆయన కుమారుడు నాగేశ్వరరావు యుఎస్లో ఉన్నారు. ఆయన బంధువులు పలువురు వ్యాపారాలు రాజకీయాల్లో కీలకంగా కొనసాగుతున్నారు. గోపాలస్వామి పార్థివ దేహాన్ని కరణం వెంకటేష్ తదితరులు తొలుతగా సందర్శించి సంతాపం తెలిపారు. గోపాలస్వామి మరణ వార్త విన్న ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. గురువారం కమ్మపాలెం శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువన్ జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం, జిత్వా వా భోక్ష్యసి మహీం. తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడవైలెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. పాడి రైతులకు సహకార బ్యాంక్ ద్వారా రుణాలు మంజూరు చేస్తామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బొల్లాపల్లిలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బొల్లాపల్లి ఆర్బీకేలో పాల ఉత్పత్తులపై పాడి రైతులతో సమీక్షించారు. అమూల్లో పాలు పోయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిపారు. పాల ధర అధికంగా ఉండడంతో పాటు ప్రభుత్వం పాడి ప్రోత్సాహం కోసం అనేక విధాలుగా తోడ్పాటు అందిస్తుందన్నారు. పాడి రైతులందరూ అమూల్ పాల కేంద్రం అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో అమూల్ పాల డైరీ రైతులకు అండగా ఉంటుందని చెప్పారు. పాల ఉత్పత్తులను పెంచేందుకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. కొన్ని ప్రైవేటు పాల డైరీలు పాలకు అధిక ధర ఇస్తామని రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. అలాంటి ప్రకటనలు నమ్మవద్దని చెప్పారు. పాడి గేదెలు ఉన్న గ్రామ వాలంటీర్లు కూడా తప్పనిసరిగా అమూల్ పాల కేంద్రాల్లోనే పాలు పోయాలని తెలిపారు. వాళ్ళు ఇక్కడ వాడట్లేదు కదా, ఇప్పుడు అది క్రాంక్ ఇప్పుడు పెడుతున్నారు. ఏమైనా 2-3 మంత్స్ ఆగిపోతే వాళ్ళు అన్ని ఇక్కడ చేసుకుంటారు, ఏమేమి వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళని కలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉంచుకొని పంపిస్తున్నారు కదా. హైదరాబాద్ తీసుకుంటున్నారు ప్రొసెసింగ్ ఇక్కడ పెట్టిపోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంది. ఇది కూడా అవుతుంది, పరిష్కారం అవుతుంది. సరే ప్రతి కార్యక్రమం శ్రీమంత్ ఇక్కడ అవుతుంది. అమూల్ దాంట్లో ఉంది, కొంగోలు డైరీ దాంట్లో ఉంది, అన్ని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి గుండె ఉండేది పిడికెడు, నిలువెత్తు మనిషిని నడిపిస్తుంది. మనం తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి క్షణం ఆగకుండా నిరంతరం రక్తాన్ని పంప్ చేస్తూనే ఉంటుంది. అవయవాల నుంచి వచ్చే చెడు రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి చేరవేసి అక్కడ ఆక్సిజన్ను నింపుకుని వచ్చి మంచి రక్తాన్ని అవయవాలకు పంపిస్తూ ప్రాణాలను నిలబెడుతుంది.
అలుపెరగకుండా మన కోసం ఇంతలా శ్రమించే గుండె కోసం మనమేం చేస్తున్నాం? తేలికగా సమర్థవంతంగా పనిచేసేలా చూసుకుంటున్నామా? మరింత ఎక్కువ కాలం పనిచేసేలా కాపాడుకుంటున్నామా లేదనే చెప్పుకోవాలి. రోజురోజుకి పెరిగిపోతున్న గుండె జబ్బులే దీనికి నిదర్శనం. అందుకే గుండెతో ఆత్మీయ బంధం ఏర్పరచుకోండని వరల్డ్ హార్ట్ డే నినదిస్తోంది. గుండె జబ్బులపై అవగాహన పెంచుకుని నివారణ మీద దృష్టి పెట్టమని అన్యాపదేశంగా సూచిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. ప్రపంచ హృదయ దినోత్సవం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 29 జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ గుండె జబ్బులపై అవగాహన పెంచుకుని గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. గుండెపోటు, గుండె జబ్బులను నివారించడం కోసం 1946 జెనీవా దేశంలో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంస్థ ఏర్పాటైంది. 1999 అప్పటి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జరిపారు. అలా 2000 నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించారు. 2010 వరకు సెప్టెంబర్ నెలలోని ఆఖరి ఆదివారం నిర్వహించబడిన ఈ దినోత్సవం 2011 నుంచి సెప్టెంబర్ 29 నిర్వహించబడుతోంది. గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం, వ్యాధి రాకుండా అవగాహన కలిగించడం మొదలైన అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున ప్రచారం చేస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంయుక్తంగా దాదాపు 100 196 కార్డియాలజీ సొసైటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆరోగ్య తనిఖీలు నిర్వహించడం, నడక, పరుగులకు సంబంధించిన ఆటలు ఆడించడం, బహిరంగ చర్చలు, సైన్స్ ఫోరాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలు, ప్రభుత్వాలు మొదలైనవి గుండె ఆరోగ్యం, ఇతరుల బాధ్యతలను స్వీకరించే కార్యకలాపాల్లో పాల్గొంటాయి. ఈ ప్రచారం ద్వారా అన్ని దేశాల ప్రజలను ఏకం చేసి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ కార్యక్రమాలు నడిపిస్తుంది. గుండె ఉండేదే పిడికెడు, నిలువెత్తు మనిషిని నడిపిస్తుంది. మనం తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి క్షణం ఆగకుండా నిరంతరం రక్తాన్ని పంపు చేస్తూనే ఉంటుంది. అవయవాల నుంచి వచ్చే చెడు రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి చేరవేసి అక్కడ ఆక్సిజన్ను నింపుకొని వచ్చిన మంచి రక్తాన్ని అవయవాలకు పంపిస్తూ ప్రాణాలను నిలబెడుతుంది. అలుపెరగకుండా మన కోసం ఇంతలా శ్రమించే గుండె కోసం మనమేం చేస్తున్నాం? తేలికగా సమర్థంగా పనిచేసేలా చూసుకుంటున్నామా? మరింత ఎక్కువ కాలం మండేలా కాపాడుకుంటున్నామా లేదనే చెప్పుకోవాలి. రోజురోజుకి పెరిగిపోతున్న గుండె జబ్బులే దీనికి నిదర్శనం. అందుకే గుండెతో ఆత్మీయ బంధం ఏర్పరచుకోండని నినదిస్తోంది వరల్డ్ హార్ట్ డే. గుండె జబ్బులపై అవగాహన పెంచుకొని నివారణ మీద దృష్టి పెట్టమని అన్యాపదేశంగా సూచిస్తోంది. గుండె జబ్బులు చాలా వరకు హఠాత్తుగా వచ్చేవేమి కావు. వీటికి పునాది ఎప్పుడో పడి ఉంటుంది. ముప్పు కారకాలను మార్చుకోవడం ద్వారా 80% వరకు గుండె జబ్బులను నివారించుకోవచ్చు. అయినా కూడా మన నిర్లక్ష్యమే మన గుండెల మీదకి తెస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్నవి గుండె జబ్బులే. వీటి మూలంగా ఏటా 1.86 కోట్ల మంది మరణిస్తున్నారు. పొగ అలవాటు, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, గాలి కాలుష్యం వంటివెన్నో ఇందుకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారని అంచనా. ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ జబ్బు తలెత్తినా వీలైనంత త్వరగా గుర్తించడం, సత్వరం సరైన చికిత్స అందించడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చు. గుండె జబ్బుల తీరుతెన్నులు, ప్రాథమిక తదనంతర నివారణ మార్గాల గురించి తెలుసుకొని ఉండడం మంచిది. గుండె జబ్బు ఎంత తీవ్రమైనదైనా నివారించుకునే మార్గాలు లేకపోలేదు. అందువల్ల ముందు నుంచే నివారణ మీద దృష్టి పెట్టడం మంచిది. ఒత్తిడిని తగ్గించుకోవడం, పొగ అలవాటుకు దూరంగా ఉండడం ద్వారా చాలా వరకు దీని బారిన పడకుండా చూసుకోవచ్చు. 10 ఏళ్లలో పుడికలు ఏర్పడే ముప్పు 30% ఉన్న వారికి స్టాటిన్స్ ఆరంభించాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు. పూడికల ముప్పు 10% ఉన్న స్టాటిన్స్ ఇవ్వడం మంచిదని కొన్ని దేశాల మార్గదర్శకాలు చెబుతున్నాయి. గుండె విఫలమైన వారిలో హఠాత్తుగా గుండె ఆగిపోకుండా చూడటానికి ICD ఉపయోగపడుతుంది. గుండె వైఫల్యంతో పాటు విద్యుత్ వ్యవస్థలో లోపము ఉంటే పేస్ మేకర్ మేలు చేస్తుంది. ఊపిరితిత్తుల నుంచి గుండెలోకి రక్తం చేరుకునేటప్పుడు కొంత పీడనంతో ఫిల్లింగ్ ప్రెజర్ నిండుతుంది.
గుండె కండరం బలహీనపడినా గట్టిపడినా గుండె చుట్టూ ఉండే పొర గట్టిపడినా ఈ పీడనం మరింత ఎక్కువవుతుంది. దీంతో ఊపిరితిత్తుల్లోని సూక్ష్మ రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగి ద్రవం లీక్ అవుతుంది. ఇది ఆయాసానికి దారితీస్తుంది. గుండె కుడి భాగం బలహీనపడితే ఊపిరితిత్తుల వెలుపల భాగాల్లో నీరు చేరుతుంది. దీంతో కాళ్ళు మడమలు వాస్తుంటాయి. గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గటం వల్ల కణజాలాలకు తగినంత రక్తం అందదు. దీంతో త్వరగా అలసిపోవడం, బలహీనత, కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు మొదలవుతుంటాయి. మూత్రం ఉత్పత్తి తగ్గుతుంది, చర్మం పాలిపోతుంది, చల్లగా అనిపిస్తుంది. అదే మెదడుకు రక్త సరఫరా తగ్గితే తికమక పడటం, మగత వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక గుండెకు రక్త సరఫరా తగ్గితే పనిచేయడం మానేస్తుంది. నగరంలోని 12వ డివిజన్లో వైసీపీ సీనియర్ నాయకుడు ఆరిక మల్లికార్జునరావు సొంత నిధులతో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. మిర్యాలపాలెం రోడ్ నుంచి విజయదుర్గ సెంటర్ వరకు కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. 12వ డివిజన్ వైసీపీ నాయకులు కటారి ప్రసాద్, కాలే వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షుడు షేక్ నజీర్, లీలా కుమారి తదితరులు పాల్గొన్నారు. మళ్ళన్న మనకి నేనున్నానని ముందుకు రావటం, ఈ ఇళ్లలో పొంగి పొరులుతున్నాయి ఈ నీళ్లు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి అయ్యా మీరు చేపిండి పార్టీలో ఉంటున్నారని చెప్పి మళ్ళన్న దగ్గర రావటం, అది అన్న వాసన్న గారి దగ్గర తీసుకెళ్ళటం, వాసన్న అధికారులు చెప్పటం జరిగింది. కానీ వాళ్ళు ఇంతవరకు పట్టించుకోకపోతే మళ్ళన్న వచ్చి నేను నా డబ్బులతోటి నేను చేస్తానని చెప్పి ముందుకు వచ్చి చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ రోజున ఈ ముందుకొచ్చి చేస్తున్నందుకు చాలా సంతోషంగా, పార్టీ తరఫున చేస్తున్నందుకు మేము ఆనందంగా కోరుకుంటున్నాం. 12వ డివిజన్ అందు మురిగి నీళ్లు పోక వానలు పడ్డప్పుడల్లా ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. కౌన్సిలర్ దృష్టికి తెలుగుదేశం చేసిన తప్పు దావా, 2 అడుగుల రోడ్డు ఎత్తులు అవ్వటం వల్ల డ్రైన్లు కట్టకుండా ఇళ్లలోకి నీళ్లు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాము. మున్సిపా ఇది తెలుగుదేశం తప్పిదావంగా వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కోసం రోడ్డుని విపరీతమైన హైట్లు లేపారు. డ్రైన్లు కట్టకుండా చేయటం వల్ల ప్రతి సంవత్సరం 10వ నెల రాగానే ఇళ్లలో వాళ్ళు భయపడి వాళ్ళు అర్ధరాత్రి పూట ఏ వాన పడిపోయి ముప్పు వచ్చి ఇళ్లలో సామాన్లు కానీ ఫ్రిడ్జులు కానీ టీవీలు కానీ మొత్తం తడిసి ముద్దైపోతున్నాయి. కానీ ఈ బాధ భరించలేక ప్రజలందరూ మన ఏడుకుంటే దాన్ని మనం డ్రైన్ని క్లీన్ చేపించి దాన్ని శుభ్రం చేపిస్తున్నాం. వానాకాలం వచ్చింది కాబట్టి ఇది మా పార్టీ తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అందరం కలిసి. బులెటిన్లో విరామం. పవన్ కళ్యాణ్కు పెరుగుతున్న జనాదరణ ఓర్వలేక వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని జనసేన నాయకులు పాకనాటి గౌతమ్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్ విమర్శించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మంత్రి పేర్ని నాని వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ కులాన్ని అంటగడుతూ రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నారని ఖండించారు. నిత్యావసర ధరలను చేతనైతే తగ్గించి ప్రజలకు సాయపడమని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెట్టడం మానేసి ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడంలో భాగంగా ప్రజలపై మోపుతున్న భారాలను ఉపసంహరించుకోవాలన్నారు. సమావేశంలో మలగా రమేష్, కళ్యాణ్ ముత్యాల, రాయిని రమేష్, చెరుకూరి ఫణి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పార్టీకి ప్రజలు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండేలా పరిపాలించమని అడిగితే వాళ్ళకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని ఈరోజు వాళ్ళ తప్పుల్ని ప్రశ్నించారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద మీడియా సమక్షంగా బూతులు తిడుతూ ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని అత్యంత అసభ్యకరంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి బాధ్యతగా పరిపాలించమని అడిగితే నువ్వు చేస్తున్న పని ఏంది? 2019లో గెలిచావు, మళ్ళీ 2024లో ఎలా గెలవాలి? ఈ లక్ష్యం తప్పిస్తే ప్రజలకి పరిపాలన అందిద్దాం, ప్రజల్ని బాగు చేద్దాం, ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేద్దామనే ఒక పని లేకుండా కేవలం 2024లో మళ్ళీ ఎలా గెలవాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాల పేరుతో అధికారిక ఓట్ల కొనుగోలు కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం తెరదీసింది. దాన్ని కదా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోయి ఛిద్రమైపోయి ప్రజా రవాణాకి అనుకూలంగా లేవని చెప్పి 4 వారాల పాటు వాటిని మరమ్మతులు చేయమని చెప్పి
రాష్ట్ర ప్రభుత్వానికి మేము సమయం ఇస్తే దాని గురించి మాట్లాడు. దాదాపు 125,000 కిలోమీటర్ల రోడ్లు ఈరోజు చిత్రమైపోయిన పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది యువతకి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో, ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారో, వాళ్ళకి దాదాపు 230,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తే ఇప్పటికీ కూడా ఆ హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. సినిమా అనేది నిత్యావసర వస్తువు కాదు, అది ఒక విలాసవంతమైనటువంటి కార్యక్రమం. అది ఇష్టం ఉన్నవాడు చూస్తాడు, ఇష్టం లేనివాడు చూడడు. బెనిఫిట్స్ ఒక ఎంత పెట్టుకుంటే నీకెందుకు, తగ్గించుకుంటే నీకెందుకు, ఊరికి వేపిస్తారు, నీకేంటి, నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? అది విలాసవంతమైన వస్తువు. కందిపప్పు ధరలు పెరిగిపోయినాయి, దాని మీద మాట్లాడు. బియ్యం ధరలు పెరిగిపోయినాయి, దాని మీద మాట్లాడు. నాణ్యమైన బియ్యం ఇస్తానని చెప్పావు, సన్న బియ్యమే ఇస్తామని చెప్పి చెప్పారు మీరు, వాటి గురించి మాట్లాడి. ఈరోజు బళ్ళల్లో స్కూళ్ళల్లో పిల్లలు ఈరోజు బియ్యం తినలేక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, దాని మీద మాట్లాడి. సినిమా టికెట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక, జనసేన పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితం అవడానికి తట్టుకోలేక, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ వీళ్ళు అధికారంలో రావడానికి ఎలా అడ్డుతవుతుందని చెప్పి భయంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద కారు కూతలు కూసుకుంటూ తిరుగుతున్నారు. ఈరోజు సినిమా పరిశ్రమ ఎంత కష్టాలు, ఎంత కష్టపడుతుందో కరోనా వల్ల, ఎన్ని కోట్ల నష్టాలు చెప్పి వాళ్ళు చవి చూశారు, వాళ్ళకి తెలుసు. వాళ్ళని ఈరోజు అడ్డుకొని ఈరోజు మీరు ఒక వ్యక్తి మీద మీరు ప్రతీకారం తీర్చుకుంటారంటే ప్రజలు ఎవరు చూస్తూ కూర్చోరు. ఈరోజు 151 మంది ఎమ్మెల్యేల పని ఏంట్రా బాబు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆపాలి, పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న పేరుని అడ్డుకోవాలి, వాళ్ళ ప్రజాదరణని అడ్డుకోవాలి అనే పని మీదే ఉన్నారు తప్ప, వాళ్ళు ఊళ్ళలో ఎమ్మెల్యేలుగా ఎన్నికై వాళ్ళు తిరుగుతున్న రోడ్ల మీద కూడా వాళ్ళే బాగాలేదని వాళ్ళే మీడియా ముఖ్యంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మీకు ఎవరికి లేదు. కాబు ఉద్యమం బాటలో వైసీపీ లాభపడింది. పవన్ కళ్యాణ్ గారు కనుక కాపును నిర్ణయించుకొచ్చినట్టయితే ఆయన ఈరోజు ఓటమి పాలవడం అంత అవసరం ఉండేది కాదు. ఏ రోజు కూడా కాపును వెనకేసుకురాలేదు పవన్ కళ్యాణ్ గారు. అన్ని కులాన్ని సమూర్జిగా తీసుకుంటూ వచ్చాడు. కానీ కాపు కులముద్ర మీరే వేస్తున్నారు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడితే పద్ధతి కాదు. ఇదే మీకు చెప్తాం, ఒంగోలు నుంచి జనసేన పార్టీ నుంచి చెప్తున్నాం మేము. ఆయన ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు, మీరు ఆయన పర్సనల్ విషయమే మాట్లాడుతున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు మాకు నిబద్ధతగా మాట్లాడమని ప్రేరేపించారు. అసభ్య పదజాలం వాడడం మేము చాలా పద్ధతిగా ఉంటుంది, మీరు కూడా చాలా పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. సాధారణంగా మానవ శరీరంలో రక్తం తక్కువైనా ఎక్కువైనా సమస్యలే అంటారు వైద్యులు. అయితే రక్తదానం చేయడం ఆరోగ్యానికి మంచిదని వింటూ ఉంటాం. కానీ రక్తదానం పట్ల ఇప్పటికీ చాలా మందికి అనేక అపోహలున్నాయి. వీటిలో ఎంతవరకు నిజం ఉందో పరిశీలిద్దాం. మానవ శరీరంలో ఏ అవయవం పనిచేయాలన్నా, అవయవాలు అన్నీ సక్రమంగా పనిచేయాలన్నా వాటికి తగినంత శక్తి అనేది అవసరం. వీటితో పాటే మరో ముఖ్యమైనది కూడా అవసరం ఉంటుంది. అదే ఆయా అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. దాని పేరే రక్తం. ఇది మన శరీరంలోని ఎన్నో అవయవాలకు కణాలకు ఆక్సిజన్ను శక్తిని సరఫరా చేస్తుంది. అంతేకాకుండా శరీర ఉష్ణోగ్రత హెచ్చు తగ్గుదలలో కూడా ఉపయోగపడుతుంది. దీంతోపాటు పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపివేస్తుంది. అయితే ఇన్ని ఉపయోగాలున్న రక్తాన్ని అప్పుడప్పుడు దానం చేస్తే దాంతో ఇంకా ఎక్కువ ఉపయోగాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యమైనది బరువు తగ్గటం ఒకటి. అవును, మీరు విన్నది నిజమే, రక్తదానం చేస్తే నిజంగానే బరువు తగ్గుతారు. అది ఎలాగో తెలుసుకుందాం. రక్తం అనేది మానవ శరీరంలో ఎముక మజ్జలో తయారవుతుంది. వీటిలో మృదువుగా ఉండే కణజాలంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్లు తయారవుతాయి. మొదట ఎముక మజ్జ ఒక స్టెమ్ సెల్ను తయారు చేస్తుంది. దానిలో అపరిపక్వంగా ఉన్న ఎరుపు తెలుపు రక్త కణాలను, ప్లేట్లెట్లను తయారు చేస్తుంది. ఆ తర్వాత ఇవి విభజించబడి రక్త కణాలుగా మారుతాయి. ఇలా తయారైన వాటిలో తెల్ల రక్త కణాలు 12 రోజుల వరకు బతికి ఉంటాయి. తర్వాత ఎర్ర రక్త కణాలు అనేవి 120 రోజులు బతికి ఉంటాయి. చివరకు ప్లేట్లెట్స్ అయితే 10 రోజుల వరకు బతికి ఉంటాయి. ఆ తర్వాత కాలం అయిపోగానే అవి చనిపోతాయి. తర్వాత మరో స్టెమ్ సెల్ నుంచి ఈ రక్త కణాలు అనేవి పుడతాయి. అయితే ఇదే క్రమంలో మనం రక్తదానం చేస్తే ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోతాయి. వెంటనే శరీరం రక్తం తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఎముక మజ్జతో పాటు కిడ్నీలు కూడా వీలైనంత ఎక్కువ రక్తాన్ని తయారు చేసేలా పని ప్రారంభిస్తాయి. ఎముక మజ్జకు సహకారంగా
కిడ్నీలు ఎరిథ్రో ప్రోటీన్ అనే హార్మోన్ను స్రవిస్తాయి. దీని ద్వారా 24 గంటల్లో రక్తం తయారవుతుంది. తర్వాత 2 వారాల్లోకి హిమోగ్లోబిన్ కౌంట్ సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ఇలా చేరుకున్న సమయంలో దానికి అధిక శక్తి కావాల్సి ఉంటుంది. అప్పుడు మన శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులను వాడుకుంటుంది. ఈ క్రమంలో మన శరీరం నుంచి దాదాపు 500 కేలరీల వరకు ఖర్చు అవుతాయి. దీంతో మనం సహజంగానే బరువు తగ్గుతాం. 45 కిలోల కన్నా బరువు ఎక్కువగా ఉండి 18 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వారు ఎవరైనా రక్తదానం చేయవచ్చు. 3 నెలలకు ఒకసారి 350 ml రక్తదానం చేయవచ్చు. బరువు తగ్గడంతో పాటు గుండెకు సంబంధించి వ్యాధులు కూడా దరిచేరవని, క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. రక్తదానం చేసినా చేయకపోయినా సరే ప్రతి రక్త కణాలకి, తెల్ల కణాలకి రోజుల్లో, ఎర్ర కణాలకి నెలల్లో ప్రాణం ఉంటుంది, అంటే జీవితకాలం ఉంటుంది. ఒక ఎర్ర రక్త కణం 120 రోజులు బతుకుతుంది. అది దానం చేయకపోయినా కూడా అది చనిపోయి శరీరంలో ఉండేటువంటి రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ అనేటటువంటిది దాన్ని తీసేసి మళ్ళీ కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇదంతా కూడా నిర్విరామంగా జరిగేటటువంటి ప్రక్రియ. దీన్ని ఇది సహజంగా జరుగుతుంది. మీరు ఇస్తే మళ్ళీ కొత్త రక్త కణాలు శరీరంలో నుంచి వచ్చేస్తాయి. అంతకు మించి ఇంకే మార్పులు జరగవు. షుగరు బీపీ ఉన్నవాళ్ళు కూడా రక్తం దానం చేయవచ్చు. కాకపోతే వాళ్ళ నుంచి రక్తం తీసుకోవడానికి సందేహిస్తారు. అందువలన అత్యవసర పరిస్థితుల్లో మాత్రం షుగరు బీపీ ఉన్నవాళ్ళు కూడా రక్తదానం చేయవచ్చు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా సదస్సును ఈ నెల 30వ తేదీన ఒంగోలులో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా నాయకులు అప్పనబోయిన నరసింహారావు తెలిపారు. ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో గల ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ, యాదవులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని యాదవ సోదరులందరూ ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మిరియం శ్రీనివాస్, తానికొండ సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సమీక్షా సమావేశ యాత్ర ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా రేపు 30/9/2021 గురువారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సమీక్షా సమావేశం నిర్వహించబడుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ గారు, అదేవిధంగా అన్నా రామచంద్ర యాదవ్ గారు జాతీయ ఉపాధ్యక్షులు. సమావేశంలో ఇటీవల ఎంపిక కాబడినటువంటి ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న యాదవ కార్పొరేటర్లకు, అదేవిధంగా యాదవ జడ్పీటీసీలు, యాదవ ఎంపీపీలకు యాదవ పెద్దల చేత సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సమావేశంలో ఆనందయ్య గారు వచ్చినటువంటి అందరికీ కూడా కరోనా మందుని కూడా పంపిణీ చేస్తారు. కావున జిల్లాలోని యాదవ పెద్దలు, యాదవ ప్రముఖులు అందరూ కూడా, యాదవ సోదరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి. ఈ రాష్ట్రంలో సుమారు 70 లక్షల మందిగా ఉన్నటువంటి యాదవులకు ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు దాటినా కానీ జనాభా ప్రాతిపదికన యాదవులకు రావాల్సినటువంటి రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవటం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా బీసీ కులగణన జరపాలని, ఆ కులగణన జరిపినప్పుడు మాత్రమే ఈ బీసీ కులాలు అభివృద్ధి చెందుతాయని అన్ని రంగాల్లో ఈ ఒక యాత్రలాగా ప్రతి జిల్లాలోనూ సమీక్షా సమావేశం జరుపుతున్నటువంటి అఖిల భారతీయ యాదవ మహాసభ కమిటీకి యాదవ చేసి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుందని తెలియజేస్తున్నాం. యాదవులు రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళని ఎట్లా దీనికి సమాయత్తం చేసి అభివృద్ధికి ఎట్లా తీసుకురావాలనే విషయం మీద సమీక్షా సమావేశం జరుగుతూ ఉంది. తర్వాత కార్యాచరణ మొదలు పెడతాము అని తెలియజేస్తా ఉన్నాం.
బాపట్ల పార్లమెంట్ జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా సేవా సమర్పణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈపురుపాలెంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రజా జీవనంలోకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు రాంపల్లి జగన్నాథ శాస్త్రి, సుగుణ గణేష్ బాబు, తడవర్తి చంద్రశేఖర్, నాసిన వెంకటేష్, మంజునాథ్ యువమోర్చా నాయకులు పాల్గొన్నారు. ఆయన గుజరాత్లో ముఖ్యమంత్రి అయినటువంటి దగ్గర నుంచి నేడు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ అయినటువంటి జగన్నాథ్ శాస్త్రి గారు, సుగుణ గణేష్ గారు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులైనటువంటి నడవర్తి చంద్ర గారు, ఇంజిమూరి శ్రీ గారు, ఇతర పార్టీ నాయకులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేశారు. రేపు 7వ తారీఖు వరకు అనేక సేవా కార్యక్రమాలు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఈరోజు మన ఈపురుపాలెంలో భారతీయ జనతా యువమోర్చా బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో జిల్లా యువమోర్చా అధ్యక్షులు యువకుడు ఉత్సాహవంతుడు శ్రీ నాసిన మణికుమార్ ఆధ్వర్యంలో, అలాగే యువతకి ఈనాడు దేశంలో అనేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రవేశపెట్టి శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో వారు ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే వ్యవసాయ రంగంలో రైతులకి వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిని ముందుకు నడిపిస్తూ దేశంలో అగ్రగామిగా ఉన్నారు. అటువంటి నరేంద్ర మోడీ గారికి తీవ్ర ఒత్తిడులకు ఎదుర్కొంటున్న ఆక్వా రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆక్వా ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి ప్రతి అడుగులోనూ వారి సంక్షేమమే లక్ష్యంగా సాగుతుంది. వారికి రక్షణ కవచంలా నిలిచింది. నాణ్యమైన సీడ్ ఫీడ్ అందించడంతో పాటు గిట్టుమాటు ధరలు దక్కేలా చూడడం, దళారుల దోపిడీకి చెక్ పెట్టడం వరకు అన్ని దశల్లోనూ ప్రాధికార సంస్థ దన్నుగా నిలుస్తుంది. మత్స్యకారుల సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆక్వా సాగు అభివృద్ధికి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2020 తీసుకువచ్చింది. దీంతో నాణ్యమైన ఆక్వా విత్తనం, నాణ్యమైన మేత అందించడంతో పాటు విక్రయాల సందర్భంగా రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటుంది. ఆక్వా రైతులకు అండగా ఆక్వా అథారిటీ నిలిచింది. ఈ చట్టం ద్వారా ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్, ఫీడ్, ఇతర ఇన్పుట్స్ సకాలంలో సరసమైన ధరలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుతున్నాయి. ఆక్వా రైతులు అనుబంధ పరిశ్రమలకు సులభంగా లైసెన్సులు మంజూరు చేస్తున్నారు. జిల్లాలో 30% మత్స్య ఉత్పత్తుల వినియోగంపై జరిగేలా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి, మంచి పోషక పదార్థాలు కలిగిన ఆక్వా ఉత్పత్తుల వినియోగంపై ప్రజలు అవగాహన కల్పిస్తున్నారు. ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగాలను మరింత బలోపేతం చేసి రైతులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ మత్స్యశాఖ సహాయకులు అన్ని రకాలుగా రైతులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. జిల్లాలో 40,000 ఎకరాల్లో ఆక్వా సాగు కొనసాగుతుంది. 103 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం విస్తరించి ఉంది. 25,000 మంది ఆక్వా రైతులు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. వాటి ద్వారా జిల్లాలో సాగైన రొయ్యలను ప్రాసెసింగ్ చేసి కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై పోర్టుల నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆక్వా సాగులో వేలాది మంది పొందుతుండగా ప్రాసెసింగ్ ప్లాంట్ల ద్వారా అదే స్థాయిలో ఉపాధి లభిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం అటు రైతులతో పాటు ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకుల ప్రయోజనాలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో 31 పైగా రొయ్య పిల్లల ఉత్పత్తి చేసే హ్యాచరీలున్నాయి. ఆక్వా సాగుకు అనుమతులు కూడా సరళతరం చేసింది. నేరుగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకుంటే గ్రామ సచివాలయాల ద్వారా మండల స్థాయి కమిటీలు, చివరగా జిల్లా స్థాయి కమిటీ అనుమతి సులభతరంగా ఇచ్చే ఏర్పాటు చేశారు. విజయవాడ రైల్వే డివిజన్ కు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే కీలకమైన ప్రకటన చేసింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా పెంచిన ప్లాట్ఫామ్ టికెట్ ధరలను ముందు జాగ్రత్త చర్యగా తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. విజయవాడ డివిజన్లోని అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్ టికెట్ ఛార్జీ 10 రూపాయలుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ రైళ్లు పునఃప్రారంభమైన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో రైళ్ల రాకపోకలు పెరిగాయి. దీంతో ప్రయాణికులను దిగబెట్టేందుకు లేదా తీసుకుని వెళ్లేందుకు రైల్వే స్టేషన్కు
వారి కుటుంబ సభ్యులు సన్నిహితులు ఎక్కువగా వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్లాట్ఫామ్ టికెట్ ధర గతంలో మాదిరిగా ఎక్కువ వసూలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్లాట్ఫారం టికెట్ ధరను 10 రూపాయలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఇండియన్ రైల్వేస్ ప్రయాణికుల సౌకర్యార్థం అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ యూటీఎస్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా రైల్వే స్టేషన్లలో టికెట్ల కోసం క్యూలోనే ఉండాల్సిన అవసరం లేదు. రైల్వే టికెట్ల నుంచి ప్లాట్ఫామ్ టికెట్ వరకు ఈ యాప్లో బుక్ చేసుకోవచ్చు. ఇందుకు ప్రయాణికులు చేయాల్సిందల్లా ఒక్కటే, ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో ఈ యూటీఎస్కు సంబంధించిన క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ప్రయాణికుడు సులభంగా టికెట్ను చివరి నిమిషంలో కూడా బుక్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 1600 రైల్వే స్టేషన్లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. యూటీఎస్ యాప్ పూర్తిగా క్యాష్లెస్, రైల్వే వ్యాలెట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఈ వ్యాలెట్ ద్వారా టికెట్ను కొనుగోలు చేయవచ్చు. రైల్వే వ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించి టికెట్ కొనుగోలు చేస్తే వ్యాలెట్ రీఛార్జ్పై 5% బోనస్ కూడా పొందవచ్చు. ప్రస్తుతానికి ఇంగ్లీషు, హిందీ భాషల్లోనే ఈ యూటీఎస్ యాప్ అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఈ యాప్ను మరిన్ని ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. నలమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఇస్కాన్ ఇండియా ట్రైబల్ కేర్ ట్రస్ట్ సంస్థ గిరిజనులను ఆదుకోవడంలో అభినందనీయమని గంజమారిపల్లి సర్పంచ్ దుగ్గింపుడి సుబ్బారెడ్డి అన్నారు. గిరిజన గూడెంలైన చెన్నుపల్లి, గాంధీనగర్, శాంతినగర్లలో ఇండియా ట్రైబల్ ట్రస్ట్ కేర్ ఆధ్వర్యంలో 600 మంది చెంచు గిరిజనులకు కిరాణా సరుకులు పంపిణీ చేశారు. డి బాలు నాయక్, ఇస్కాన్ ఇండియా ట్రైబల్ కేర్ ట్రస్ట్ అమలా నిమయీ దాస్ గురూజీ, తిరుపతి ఇస్కాన్ మేనేజర్ రూపా అనురాగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ప్రారంభంలో సాంకేతిక కారణాల వల్ల జ్ఞానభూమి సైట్ ఒకరోజు ఆగిపోయింది. తర్వాత సమస్య పరిష్కారమైంది. ఈ నెలాఖరు కల్లా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు ఆదేశాలిచ్చింది. 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తారు. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు 250 ఉన్నాయి. ఎయిడెడ్ కళాశాలలను ఆన్ ఎయిడెడ్ కింద మార్చారు. అవి 11 ఉండగా వాటిలో పనిచేస్తున్న 120 మంది బోధన, 35 మంది బోధనేతర సిబ్బందిని బోర్డు ఆధీనంలోకి తీసుకున్నారు. ఇకపై వాటిని ప్రైవేట్ కింద పరిగణిస్తారు. త్వరలో జరిగే బదిలీల కౌన్సిలింగ్ అనంతరం ఎయిడెడ్ నుంచి వచ్చిన సిబ్బందిని సర్దుబాటు చేస్తారు. ఇక్కడ పోస్టులు సరిపోకపోతే జోనల్ స్థాయిలో నియామకాలు చేపడతారు. బులెటిన్లో విరామం. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుందని, అందువలన 4వ తేదీ సిఫారసు లేఖలు స్వీకరించబడవని పేర్కొంది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 7 నుంచి 15 వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో 5వ తేదీ ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ కారణంతో 4న వీఈపీ బ్రేక్ దర్శనాల కోసం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపింది. ఇందుకు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఇక బ్రహ్మోత్సవాల వివరాలు కూడా విడుదల చేసింది. 6/10/2021 అంకురార్పణ, 7/10/2021 ధ్వజారోహణం, పెద్ద శేష వాహన సేవ, 8/10/2021 చిన్నశేష వాహన సేవ, హంసవాహన సేవ, 9/10/2021 సింహవాహన సేవ, ముచ్చిప పందిరి వాహనాల సేవ, 10వ తేదీ కల్పవృక్ష వాహన సేవ, సర్వభూపాల వాహన సేవ, 11వ తేదీ మోహిని అవతారం గరుడ వాహన సేవ, 12వ తేదీ హనుమంత వాహన సేవ, గజవాహన సేవ, 13వ తేదీ సూర్యప్రభ వాహన సేవ, చంద్రప్రభ వాహన సేవ, 14 రథోత్సవానికి బదులుగా సర్వభూపాల వాహన సేవ, అశ్వవాహన సేవ, 15వ తేదీ పల్లకీ ఉత్సవం, తిరుచి ఉత్సవం, ధ్వజారోహణం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద బియ్యం కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న బియ్యం పంపిణీ నేటితో ముగుస్తుంది. సాయంత్రం వరకు సంబంధిత చౌక దుకాణాల దారుల నుంచి బియ్యం తీసుకోవచ్చని డిఎస్ఓ సురేష్ చెప్పారు. ఇప్పటి వరకు బియ్యం తీసుకోని కార్డుదారులు రేషన్ డీలర్లను సంప్రదించి బియ్యం తీసుకోవచ్చని తెలిపారు.
వాట్సాప్ ద్వారా వచ్చిన ఓ మెసేజ్ కు ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. రోడ్డుపై అసౌకర్యంగా నిలిపి ఉంచిన లారీకి సంబంధించిన యజమానికి జరిమానా విధించారు. ఇస్లాంపేట 1వ వీధి పోస్టాఫీసు బజార్లో ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ వ్యాపారి నిత్యం ఒక లారీని రోడ్డుపై నిలిపి ఉంచుతున్నారు. ఆ మార్గంలో ప్రయాణించి పాఠశాల బస్సులు ఇతర వాహనాలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ట్రాఫిక్ నిలిచిపోతుంది. స్థానికులు వాట్సాప్ మెసేజ్ ద్వారా ఒంగోలు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ట్రాఫిక్ పోలీసులు స్పందించి ఆన్లైన్ చలానా ద్వారా లారీ యజమానికి 1,035 రూపాయలు జరిమానా విధించారు. నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద బైక్ ని ఆటో ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నందున ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బైక్ ను ఆటో వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. వాహనదారుడు ఆగ్రహించి ఆటో డ్రైవర్ పై దాడి చేయడంతో స్థానికులు కల్పించుకోవాల్సి వచ్చింది. గీతలూరు మండలం జయరాంపురం అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడి చేశారు. 400 లీటర్ల బెల్లం బూటను ధ్వంసం చేశారు. సీఐ అరుణకుమారి ఆధ్వర్యంలో సెబ్ సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. నగరంలోని అద్దంకి బస్టాండ్ సెంటర్లో వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో భాద్రపద మాస బుధవార పూజలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు వజ్రగిరి శర్మ ఆధ్వర్యంలో గణేశుని మూల విరాట్ కు అభిషేకాలు చేశారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రణోదేవి సరస్వతి వాజ్య బిర్వాజనేమతి దీనామావిత్రియవతు. అద్దంకి బస్టాండ్లో శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రతి బుధవారము స్వామివారికి అభిషేకము, తర్వాత అలంకరణ స్వామివారికి, తదనంతరం స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు వినియోగం జరుగుతుంది. అందుకు భక్తులందరూ కూడా ప్రతి బుధవారం అద్దంకి బస్టాండ్లోని సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రతి బుధవారం కూడా ఈ యొక్క స్వామివారి కార్యక్రమాలు తిలకించి. యువత సర్వ సొసైటీ ఆధ్వర్యంలో చిరంజీవి ప్రశాంతి జన్మదిన సందర్భంగా నగరంలోని పేద పిల్లలకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి యువత సర్వ సొసైటీ సభ్యులు జన్మదిన కేక్ కట్ చేశారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పరిశ్రమలను విరివిగా నెలకొల్పడంతో పాటు వాటి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. సీనియర్ రాజకీయ నాయకులు పాటిబండ్ల గోపాలస్వామి కన్నుమూత. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో స్వగృహంలోనే తుదిశ్వాస విడిచిన పాటిబండ్ల పలువురు ప్రముఖుల నివాళి. పవన్ కళ్యాణ్ కు పెరుగుతున్న జనాదరణ ఓర్వలేక వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని విమర్శించిన జనసేన నాయకులు పాకనాటి గౌతమ్ రాజు, విజయ్ కుమార్. కాలంలో వేగం పెరిగిన నేపథ్యంలో తరచూ ఒత్తిడికి గురవుతూ పదిలంగా ఉండాల్సిన గుండెను నిర్లక్ష్యం చేస్తున్నారు. గుండెతో ఆత్మీయ బంధం ఏర్పరచుకోండని వరల్డ్ హార్ట్ డే నినదిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.
శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. మనస్ఫూర్తిగా పనిచేయలేని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.